ఎంపీ గోరంట్ల మాధవ్ వైరల్ వీడియోపై ఏక్లిప్స్ ఫోరెన్సిక్ సంస్థ ఇచ్చిన నివేదిక వాస్తవమైందని కాదని ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. వీడియో కాల్ను మరో ఫోన్లో రికార్డ్ చేశారన్నారు. మరో ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోను ల్యాబ్కు పంపితే ఒరిజినల్దే అని చెబుతున్నారన్నారు. వీడియోపై ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ఏ విధంగా ప్రామాణికం అవుతుందన్నారు. జిమ్క్లీ ఫోర్డ్ ఇచ్చిన ధృవీకరణ పత్రం అసలైంది కాదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిమ్ క్లీఫర్డ్కు సిఐడి తరపున లేఖ రాసామన్నారు. ఒరిజినల్ వీడియో క్లిప్ లేకుండా ఎలా తనిఖీ చేయగలమని ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అన్నారు. ఒక పురుషుడు మధ్య జరిగినటువంటి ఒక వీడియో కాల్ అనే దాన్ని ఎవరో ఒక థర్డ్ పర్సన్ తన కెమెరాతో షూట్ చేసి ఆ వీడియోని విడుదల చేయడం జరిగింది. సో దాని మీద దానిలో ఉన్న వ్యక్తి గోరంట్ల మాధవ్ గారు అనే ఒక ఎంపీ అని చెప్పేసి ఒక అభియోగం మోపడం జరిగింది. దాన్ని ఆ ఎంపీ గారు ఇది మార్పుడు వీడియో, అందులో ఉన్నది నేను కాదు అని చెప్పడం కూడా జరిగింది. ఈ చర్చ జరుగుతూ ఉండగా కొంతమంది వ్యక్తులు ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేదాన్ని విడుదల చేయడం జరిగింది. అది ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ అనేటువంటి ఆ అమెరికన్ ల్యాబ్లో ఈ థర్డ్ పర్సన్ షూట్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని ఆ ల్యాబ్కి పంపించి ఇది కరెక్టా కాదని అడగటం, ఒక సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఒక అమెరికన్ ల్యాబ్, అది కూడా ఒక ప్రైవేట్ ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబ్ చేసినటువంటి పరీక్షకి ఎటువంటి ప్రామాణికత ఉందని నేను చెప్పబోవటం లేదు. ఇట్ ఈజ్ నాట్ అథెంటికేటెడ్, ఇట్ ఈజ్ నాట్ వాల్యూడ్, ఇట్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్. ఆ ల్యాబ్లో ఆయన ఇచ్చినటువంటి ఒపీనియన్ ఏదైతే ఉందో దానిలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. జిమ్ స్టాఫోర్డ్ అనేటువంటి వ్యక్తి ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ అతను ఇచ్చినట్టుగా చెప్పబడుతున్న ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ ఇట్ ఈజ్ నాట్